ఇక డీటెయిల్స్ చూస్తే కుదుడాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్లోని సిఆర్డి ప్లాంట్ను వేస్ట్ మేనేజ్మెంట్ను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు. జీహెచ్ఎంసీ స్థానిక కమిటీతో కలిసి విజయలక్ష్మి సందర్శించారు. 2018లో సిఆర్డి ప్లాంట్ని ప్రారంభించి 2020 ప్రాసెసింగ్ స్టార్ట్ చేసినట్లు మేయర్ చెప్పారు. అయితే ఇప్పటివరకు 8 లక్షల టన్నుల వేస్ట్ సేకరించి అందులో 2 లక్షల టన్నుల వేస్ట్ రీసైక్లింగ్ చేసినట్టు విజయలక్ష్మి తెలిపారు. త్వరలో హైదరాబాద్లోని సౌత్ జోన్ నార్త్ జోన్లో మరో 2 ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని విజయలక్ష్మి వివరించారు. ఇప్పటివరకు 15 జోన్లలో వేస్ట్ ని సేకరిస్తున్నామని మరో 2 ప్లాంట్లు ఓపెన్ చేసినట్టయితే మిగతా జోన్ల నుండి కూడా బిల్డింగ్ డీమ్ వాల్యుయేషన్ వేస్టేజ్ ని కవర్ చేయగలుగుతామన్నారు. జీహెచ్ఎంసీ తరపు నుంచి మా స్టాండింగ్ కమిటీ మరియు ఉన్న మా అధికారులతో సిఎండి వేస్ట్ జీడిమెట్లలో విజిట్ చేయడం జరిగింది. అయితే మేము చూసినట్టయితే ఇక్కడ రోజుకి ఈ ప్లాంట్ స్టార్ట్ అయ్యి 2018లో ఈ ప్లాంట్ స్టార్ట్ అయింది. అయితే 20 నుంచి యాక్చువల్ ప్లాంట్ ప్రాసెసింగ్ అవంతా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇవాల్టి వరకు 8 లక్షల టన్లు ప్రాసెసింగ్ చేయడం జరిగింది, తీసుకుని రావడం జరిగింది. అయితే దాంట్ లోపల 2 లక్షల టన్లు ప్రాసెసింగ్ చేయడం జరిగింది. ఇంకా మీరు చూసినట్టయితే ఇక్కడ డెబ్రీస్ అవి ఉన్నాయి. ఇంకా త్వరలోనే ఇంకొక రెండు క్వారీస్ కూడా మేము పెట్టడం జరుగుతుంది. దానికి ప్లేస్ చూస్తున్నాం. ఏదైతే ఇప్పుడు చూసినట్టయితే మేము ఈస్ట్ అండ్ వెస్ట్ జోన్లో ఏవైతే ఉన్నాయో క్వారీస్, దాని తర్వాత మేము సౌత్ నార్త్ లోపల కూడా ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే ఆ 2 లోపల కూడా వస్తాము. ముషీరాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ పర్యటించారు. పర్యటనలో భాగంగా బోలక్పూర్ డివిజన్ కరీమా మసీద్ దగ్గర 12 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గౌసిద్దీన్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ సామాల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవిగౌడ్ పర్యటించారు. డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పర్యటనలో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని మేయర్ బుచ్చిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్, 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. 5వ డివిజన్, 4వ డివిజన్ కార్పొరేటర్ పద్మారెడ్డి గారు, 7th గారు కార్పొరేటర్ గారు, మా డిప్యూటీ మేయర్ లక్ష్మి గారు, ఈ ఎన్ఐఎం కాలనీలో ఈరోజు 24 లక్షలతోటి సీసీ రోడ్లు ఓపెనింగ్, ఇప్పుడే కొబ్బరికాయ కొట్టి ఓపెనింగ్ చేసినాము. ఈరోజు ఇంకా సీసీ రోడ్లు మన బోడుపల్ కార్పొరేషన్లో ఇప్పుడు మా మీటింగ్ పెట్టుకున్న దాంట్లో అందరికీ 40-45 లక్షలు ఇచ్చినాము. అన్ని వాళ్ళ ఇంకా డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకా మా పదవులు 5 ఏళ్ళ వైకైనా 4 ఏళ్ళ వైకైనా మొత్తం ఏ పనులైనా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ అన్నీ పూర్తి చేస్తామని చేసుకుంటూ మా మంత్రి సహకారం కూడా ఉన్నది. అందరు కలిసి చేసుకుంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై మల్లన్న. డివిజన్లో రోడ్ ఇనాగరేషన్ తీర్చేస్తాం మన మేయర్ గారికి, అలాగే డిప్యూటీ మేయర్ గారికి, మన పద్మారెడ్డి అన్న గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మన కాలనీ ప్రజలకు కూడా ఇక్కడికి వచ్చినందుకు మన సమస్యలన్నీ మేయర్ గారితో వినిపించుకున్నాము. వారు కూడా మన సమస్యలన్నీ తీర్చాలని కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేను తప్పకుండా తీరుస్తాను. మీకు ఇచ్చిన హామీలు కానీ ఏమైనా కానీ మెల్లమెల్లగా అన్ని తీరుస్తూ వస్తానండి. ఇప్పుడు రోడ్స్ అయితే అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతాయండి. ఇంకా కొద్ది డ్రైనేజ్ 2 నెంబర్ 6లో పెండింగ్ ఉంటుంది, అది కూడా కంప్లీట్ చేస్తాను. అలాగే ఇప్పుడు అంగన్వాడీ కోసం కానీ, ఇప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు కదండి, బస్ స్టాప్ కానీ, ఇవన్నీ చర్చించి ఫర్దర్గా సొల్యూషన్ తీసుకుని వచ్చి మీకు సక్సెస్ఫుల్ రిజల్ట్ ఇస్తానండి. తప్పకుండా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ కార్పొరేటర్ శ్రవంతి గారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ప్రజలు కొన్ని సమస్యలు మాకు వివరించారు. అవి అతి త్వరలోనే వారికి ఆ సమస్య ప్రాబ్లం తీర్చడం కానీ, మేము అన్నీ ఈరోజు కొన్ని వాటర్ కనెక్షన్స్ కోసము, డ్రైనేజ్ కోసం చెప్పారు. ఆ విషయాలన్నీ మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. అలాగే అంగన్వాడీ సెంటర్ కూడా కావాలన్నారు. ఎంబడే దాని గురించి మేము స్పందించి మా మేయర్ గారు కూడా సరే అన్నారు. అంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఎన్ఐఎం కాలనీ అంటే చాలా పెద్దగా ఉంది, పిల్లలు దూరం వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు అన్నారు. సో ఇప్పుడే ఆ సమస్య మాకు తెలిసింది. సో మేము వెంటనే అది పరిష్కరిస్తాం. అలాగే రేషన్ షాప్ అడిగారు. అయితే ఇంతకుముందుకే మాకు జియో వచ్చింది. ఒక 500
రేషన్స్ కార్డ్స్ ఉంటే ఒక రేషన్ డీలర్ షాప్ పెట్టాలని సో వెంటనే అది కూడా అయ్యేటట్టు చేస్తాం డిసెంబర్ 31 లోపు అందరూ మంచినీటి సరఫరా కోసం ఆధార్ అనుసంధాన మీటర్ ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సాయన సూచించారు సికింద్రాబాద్ మోంటా డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో ఎమ్మెల్యే హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్పీ మేనేజర్ రమణారెడ్డితో కలిసి ప్రభుత్వం ఇస్తున్న 20,000 లీటర్ల ఉచిత మంచినీటి కనెక్షన్లపై అవగాహన నిర్వహించారు కనెక్షన్ కోసం ఆధార్ అనుసంధానం చేసే 20,000 లీటర్ల వరకు 2020 డిసెంబర్ నాటి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు నీటి బిల్లులు మాఫీ అవుతాయని సాయన వివరించారు 2021 సంవత్సరం మొత్తానికి వడ్డీ లేట్ పేమెంట్ ఛార్జీలు వాటి బోర్డు ద్వారా బిల్లులు జారీ చేయబడతాయన్నారు కాబట్టి ప్రతి నల్లా కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలని ఎమ్మెల్యే సాయన సూచించారు హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ అధికారులు సైతాబాద్ డివిజన్లోని ఏకలవ్య బస్తీలో 20,000 లీటర్ల ఉచిత మంచినీటి సరఫరాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రతి గృహ వినియోగదారుడు తప్పనిసరిగా పనిచేస్తున్న వాటర్ మీటర్ కలిగి ఉండాలని డీజీఎం షీలారాణి సూచించారు వాటర్ కనెక్షన్ కన్జ్యూమర్ అకౌంట్ నంబర్తో వారి ఆధార్ కనెక్షన్ లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెబుతున్న డీజీఎం షీలారాణితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ ఏకలవ్య నగర్లో ఉన్నాము ఇక్కడ సుమారు 500 కనెక్షన్స్ వాటర్ కనెక్షన్స్ ఉంటాయి అయితే ఈరోజు గవర్నమెంట్ రూల్ ప్రకారం 20,000 లీటర్స్కి వాటర్ ఫ్రీ కనెక్షన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా మీటర్ కానీ కనెక్షన్స్ కానీ ఉన్న వాళ్ళకి ఇది సౌలత్ ఉంటుందని చెప్పారు అలాగే ఆధార్ కార్డు కూడా లింక్ చేయాలని దీనికి రూల్ ఉండడంతో డీజీఎం మేడం గారు వచ్చారు వాటర్ వర్క్స్ నుంచి వారు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నారు మరిన్ని విశేషాలు మేడం అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ఈ రోజు మీ ప్రోగ్రామ్ ఏంటి దీని డీటెయిల్స్ ఇప్పుడు ఇది ఉచితంగా 20,000 అంటే 20,000 లీటర్ల కనెక్షన్ 20,000 లీటర్ల ఏదైతే ఉన్నాయో ఇంటింటికి ఉచితంగా మనము గవర్నమెంట్ గారు ఫ్రీగా ఇస్తున్నారు అయితే దీన్ని సద్వినియోగపరచుకోవాలి ఆధార్ లింక్ చేస్తే దీని ఆధార్ లింక్ చేస్తే వీళ్ళకు ఫ్రీగా మనకు సప్లై అవుతుంది అన్నట్టు అయితే ఇప్పుడు ఇక్కడ మొత్తం 494 కనెక్షన్స్ ఉన్నాయి ఈ స్లమ్లో ఈ ఏరియాలో సైదాబాద్ ఏరియాలో 494 కనెక్షన్స్లో 100 మంది మాత్రమే లింక్ చేసుకున్నారు ఆధార్ లింక్ చేసుకున్నారు ఇంకా 390 మంది ఇంకా లింక్ చేసుకుంటుంది వాళ్ళు కూడా మరి వచ్చి ఆధార్ లింక్ చేసుకుంటే ఈ ఒక 20,000 లీటర్స్ ఎవరైతే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఫ్రీ కనెక్షన్స్ ఫ్రీగా సప్లై ఇవ్వడానికి అది మనము ఇవ్వడానికి అవుతుంది ఇది కూడా 31వ రోజు లాస్ట్ చివరి రోజు ఉన్నది అది అదే దానికోసమనే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పడం పెట్టడం బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు వీళ్ళకి మీటర్ పెట్టుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న వారి మేడం మరి అలాంటి గవర్నమెంట్ కానీ మన ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది అంటే బిలో పవర్టీ వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసారండి వాళ్ళది ఇప్పుడు ఏదైతే డొమెస్టిక్ ఉన్నారు 80,000 లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పై ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు డొమెస్టిక్ కనెక్షన్స్ ఉంటాయి ఎవరైతే డొమెస్టిక్ కనెక్షన్స్ ఉన్నారో MSB మల్టీ స్టోరీ బిల్డింగ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఉచిత కనెక్షన్స్ ఇంప్లిమెంట్ అవుతుంది MSB వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు ఆధార్ లింక్ చేసుకోవాలి లింక్ చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఉచితంగా మనకు ఇంప్లిమెంట్ అవుతాయి 20 KL వరకు 20,000 KL వరకు అలాగే ప్రెషర్ కూడా తక్కువ ఉందనేసి కొంచెం కంప్లైంట్ చేస్తున్నారు దాని వరకు కూడా మీరు ఏమైనా సొల్యూషన్ ఇవ్వగలుగుతారా ప్రెషర్ తక్కువనైతే లేదండి ప్రెషర్ అయితే బ్రహ్మాండంగా ఉన్నది నీళ్లు రాని ఏరియాస్ అయితే లేవు ఎక్కడో ఒక దగ్గర అంటే జనరల్గా ఏదైనా ఉంటుండొచ్చు దాన్ని మేము ఇమీడియట్గానే రెక్టిఫై చేస్తున్నాం సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మూసివేసిన రోడ్ల వద్ద టీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏఓసీ రోడ్లు మూసివేయలేదని చేసిన కామెంట్కు నిరసనగా మూసివేసిన రోడ్ల ముందు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ క్రిషాంక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ధర్నా చేశారు కంటోన్మెంట్లోని తిరుమలగిరి వద్ద గల గోల్డెన్ పల్మ్ ఎన్క్లేవ్ గేట్ ముందు అధికార పార్టీ నాయకులు బైఠాయించారు కంటోన్మెంట్ సీఓ కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని క్రిషాంక్ మండిపడ్డారు కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న కిషన్ రెడ్డి అబద్ధాలు మానుకోరని ఆయన కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలను ప్రతిష్టాపకంగా నిర్వహిస్తోందని చింతాల్ డివిజన్ కార్పొరేటర్ రషీదా మొహమ్మద్ రఫీ చెప్పారు క్రిస్మస్ పండుగ సందర్భంగా నిరుపేద క్రిస్టియన్ కుటుంబాలకు వివేకానంద నగర్ కింగ్డమ్ ఆఫ్ క్రిస్టీ మినిస్ట్రీస్ చర్చిలో కార్పొరేటర్ బట్టలు పంపిణీ చేశారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని రషీదా మొహమ్మద్ రఫీ సూచించారు కార్యక్రమంలో చింతాల డివిజన్ కి సంబంధించి పోస్టర్స్ పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
उदाहरण राजगार पीलो सुब्रम गारु वेलाम तप गानी इंत सेवकुलतो इंत पास्टर्तो कलिसि प्रती चर्चि वाळ्ळनि पिलिचि वाळ्ळ समस्यलु अडिगि इंत इदिगा मेमु चेयगलुगुतामा अंटे गौरव मुख्यमंत्री केसीआर गारि दूर आलोचनतोने आयन ఒక మంచి గొప్ప ఆలోచనతోనే ఈ కుట్లాపూర్ నియోజకవర్గం ఏదైతే ఉందో చింతల్ డివిజన్ లో మేము ఇంత మంచి కార్యక్రమం చేయగలుగుతున్నామని మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ ఈ ఏదైతే బట్టల పంపిణీ ఉందో ప్రతి విష్ణు క్రిస్టియన్ సోదరులు ఎవరైతే ఉన్నారో నిరుపేదలు ఉన్నారు వారందరికీ అందాలనే ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాస్టర్సే కాబట్టి మన డివిజన్ సంబంధించిన 28 పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ యేసు ప్రభు కంటోన్మెంట్లోని 5వ వార్డ్ వాసవి నగర్ కాలనీలో జీహెచ్ఎంసీ అధికారులు డ్రైనేజ్ మ్యాన్ హోల్ మరమ్మతు పనులు వేగవంతం చేశారు. మురికి నీరు అపార్ట్మెంట్లలోకి వస్తుందని స్థానికులు ఈ చలన్ ద్వారా ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు పనులు చేపట్టారు. గత కొన్నేళ్లుగా డ్రైనేజ్ సమస్యతో కాలనీవాసులు బాధపడుతున్నట్లు కాలనీ అధ్యక్షుడు సతీష్ గుప్తా చెప్పారు. స్థానికుల ఫిర్యాదుపై స్పందించిన కంటోన్మెంట్ సీఓ అజిత్ రెడ్డి అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పలు కాలనీలో ఇంకా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని వాటిని కూడా త్వరగా పరిష్కరించారని సతీష్ గుప్తా అధికారులను కోరారు. భాగ్యనగరం మినీ ఇండియా అని ఇక్కడ అన్ని ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్ థాలీ రెస్టారెంట్ను ఆయన ప్రారంభించారు. రాజస్థాన్ క్యూజిన్ ఫుడ్ ఈ రెస్టారెంట్లో అందుబాటులోకి తీసుకొచ్చారని జయేష్ రంజన్ తెలిపారు. ఆతిథ్యం స్వీకరించేందుకు వచ్చే వారికి బొట్టు పెట్టి టేబుల్ వద్దే చేతులు కడుకునే సదుపాయం కల్పించారని చెప్పారు. పూర్తి వెజిటేరియన్తో కూడిన థాలీని అందిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కానీ రాను రాను ఒక మోడర్న్ సంస్కృతి ఒక మోడర్న్ పరిధానాన్ని కూడా ఇక్కడ చాలా సాఫీగా చాలా సులభంగా అనుసరించడం జరిగింది. సో పాత హెరిటేజ్ మరియు కొత్త మోడర్న్ సొసైటీ ఈ రెండు మిశ్రణ్ ఈరోజు భారతదేశంలోనే చాలా తక్కువ ప్రాంతంలో చూడడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా గత 7 సంవత్సరాలుగా ఈ బ్రాండ్ హైదరాబాద్ హ్యాపెనింగ్ హైదరాబాద్ అనేది ఆలోచనతో ఇక్కడ ఇంకా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉండాలి. ఈరోజు మన అందరికీ తెలుసు అంతర్జాతీయ పేరు పొందినటువంటి కంపెనీస్ అంటే వందలాది సంఖ్యలో ఇక్కడ వాళ్ళు ఆఫీసెస్ పెడతా ఉన్నారు. వేరే వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి కూడా ఇక్కడ పని చేస్తున్న వాళ్ళు వస్తూ ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. నగరంలో ఎట్లాంటి మన రిక్రియేషనల్ ప్లేసెస్ ఉన్నాయో రెస్టారెంట్లు ఉన్నాయో సో ఆ క్రమంలో ఈరోజు ఇక్కడ రాజ్ థాలీ అనే ప్రారంభమవడం ఇది చాలా చాలా సంతృప్తికరమైన విషయం. నా పేరు సంకల్ప్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఫుడ్ క్రిటిక్ హైదరాబాద్కి. నేను రాజ్ థాలీ అని ఇది కొత్తగా ఈరోజే లాంచింగ్. వీళ్ళు రాజస్థానీ అండ్ గుజరాతీ ఫుడ్స్ ఇక్కడ సప్లై ఇక్కడ సర్వ్ చేస్తారు. ఆథెంటిక్ రాజస్థానీ అండ్ గుజరాతీ ఫుడ్స్ ఇన్ హైదరాబాద్కి ఇది కొత్త అడ్రస్ కాబోతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది ఈ ఇటువంటి రెస్టారెంట్ మళ్ళీ హైదరాబాద్కి రావడం. ఇంకా ఇలాంటివి చాలా చాలా రావాలి. వెజిటేరియన్స్కి ఆప్షన్స్ కూడా లేవు, సో ఇలాంటి రెస్టారెంట్స్ రావడంతో వీళ్ళకి మంచి ఆప్షన్స్ దొరుకుతాయి అండ్ మనందరం పరిపూర్ణంగా పూర్తి థాలీ ఆనందించవచ్చు ఇక్కడ మనం. థ్యాంక్ యూ సో మచ్. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా 1000 మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను ప్రముఖ బంగారు వజ్రభరణాల వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ డైమండ్స్ పంపిణీ చేస్తుంది. కింగ్ కోటిలోని భారతీయ విద్యాభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి పాల్గొని విద్యార్థులకు చెక్కులు అందజేశారు. రాష్ట్రంలోని బడుగు బలహీన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత తోడ్పాటును అందిస్తుందని సునీత లక్ష్మారెడ్డి చెప్పారు. అలాగే ఇలాంటి సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రతిభ ఆధారంగా రాష్ట్రంలోని విద్యార్థులను గుర్తించి తమ సంస్థలో లాభాల్లో 5% ఇలాంటి సేవా కార్యక్రమాలు ఉపయోగించడంపై సంస్థ ప్రతినిధులను అభినందించారు. ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు 6,000 నుండి 10,000 వరకు స్కాలర్షిప్లను అందిస్తున్నట్లు మలబార్ గోల్డ్ మార్కెటింగ్ హెడ్ రాకేష్ కుమార్ అన్నారు. గత 20 ఏళ్లుగా మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు 33 కోట్ల వైద్య సహాయం, 47 కోట్ల పేద కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం నిధులు ఖర్చు చేశామని తెలిపారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి, వెల్రిక్ షాప్కి సంబంధించి మరి ఈరోజు దాదాపు ఒక 5,500 మంది స్టూడెంట్స్కి 5,000 to 10,000 రూపీస్ వరకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. వాళ్ళకు వచ్చినటువంటి ప్రాఫిట్లో 5% తీసి మరి సిఆర్ఆర్ ద్వారా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మలబార్ చారిటీ ట్రస్ట్ ద్వారా మరి విద్య, వైద్యం, ఉమెన్ ఎంపవర్మెంట్, హౌజింగ్, తర్వాత మన ఎన్విరాన్మెంట్ ఈ 5 సంబంధించినటువంటి ఇష్యూస్ పైన వాళ్ళు స్పెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మలబార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆఫ్
always believed giving back to the society that helped makes the brand a leader in this our business area. Since its establishment, Malabar Group was consistently spending 5% of our annual profit to community-based activities and charity works. Malabar Charitable Trust was established in 1999 as a part of group business growth and established a separate entity to handle this aspect of group activities. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కు అత్యంత గౌరవం ఇచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు చెప్పారు. అమిత్ షా మాట్లాడి ముందు చరిత్ర తెలుసుకోరని, అంబేద్కర్ కు భారత రత్నతో అత్యంత గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. సిర్పూర్ టౌన్ లో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విఎస్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి స్థానిక కాంగ్రెస్ అభ్యర్థిని సిర్పూర్ నియోజకవర్గంలో ఎన్నుకోవాలని విఎస్ కోరారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి, రైతులపై ప్రేమ ఉంటే మద్యం టెండర్ల ద్వారా వచ్చిన డబ్బులతో రైతుల నుండి వడ్లను కొనాలని డిమాండ్ చేశారు. ఏ విధంగా మెంబర్షిప్ చేయించాలి అని మొదలు పెట్టాలంటే నేను అనుకున్నాను, మొదలు మనం సిర్పూర్ కాంగ్రెస్ నుంచి ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది చాలా వెనుకబడింది, దాంటే మహారాష్ట్ర బార్డర్. మరి ఒకప్పుడు ఇదే ఇక్కడ ఎంతోమంది నాయకులు చెన్నారెడ్డి గారు కానీ, అదేవిధంగా సంజీవరెడ్డి కానీ అందరూ కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి ఏరియా ఇది. ప్రతి నిరుపేదను ఇంటి యజమాని చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులు సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సీఎం ప్రారంభించి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. మీకున్నవి, మీరు కొన్నవి రేట్లు పెరిగే రిజిస్టర్డ్ భూములు అయినప్పుడు, రేట్లు పెరిగే రిజిస్టర్డ్ భూములు అయినప్పుడు మాకు అలాగే రేట్లు పెరిగే నామమాత్రపు ధరకు ఉచితంగా రిజిస్టర్ చేసి రిజిస్టర్డ్ ఇల్లు ఇస్తాను అని చెప్పి మా అన్న చెప్తా ఉంటే మీకెందుకు కడుపు మంట అని చెప్పి అడగండి. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని ఆల్ ఇండియా స్టూడెంట్ ఆర్గనైజేషన్ క్లబ్ నేషనల్ ప్రెసిడెంట్ లోకేశ్వర నాయక్ కోరారు. ప్రభుత్వం స్పందించుకుంటే తమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు యశ్వంత్ కు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. ఇంటర్ ఫలితాల విడుదల తర్వాత దాదాపు 27 మంది స్టూడెంట్స్ చనిపోయినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. वो स्टूडेंट्स को, स्टूडेंट्स का लाइफ में प्रॉब्लम रहा तो वो उनका प्रॉब्लम में पॉलिटिक्स नहीं होना चाहिए, इसलिए हम ये करना है. और हमारा लीडर्स कौन कौन है तेलंगाना स्टूडेंट्स कमिटी पे, उनको हम इन फ्यूचर डेज में, अभी हमारा माउंट यशवंत है, माउंटेनियर है, और हमारा बानावत रविंदर है, उनको भी पॉलिटिक्स में जो लीडर्स कौन सा फील्ड में उनको इंटरेस्ट है उसमें हम सपोर्ट करते हैं. एंड इन अपकमिंग डेज दे विल बी द इन तेलंगाना स्टूडेंट्स कमिटी हु विल बी द लीडर्स, द स्टेट और डिस्ट्रिक्ट लीडर्स, वी विल बी हेल्पिंग देम इन एवरी टाइम. यशवंत माउंटेनियर इन टू माउंटेन्स इप्पुडु एक्किरू, इप्पुडु फ्यूचर लो अर्जेंटीना माउंटेन एक्कबोतुंडु. केसीआर गारी कूतुरु कविता गारी दग्गर कूडा वेल्लिरु, कविता दग्गर कूडा वेल्लिना कूडा मनकु स्पॉन्सरशिप रावालंटे गवर्नमेंट नुंचि ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి, విద్యార్థులు ఆలోచించాలి. కవిత మేడం దగ్గర వెళ్తే మా పిఏ నెంబర్ ఇస్తారు, పిఏ ముందు గవర్నమెంట్లో ఉన్నదే కవిత గారు. అలాంటి వాళ్ళకి మన స్పాన్సర్షిప్ లేకపోతే ఎలా, 50,000 ఇచ్చి స్పాన్సర్షిప్ 150,000 రాపించుకున్నారు న్యూస్ పేపర్ మీడియా వాళ్ళందరూ. స్పాన్సర్షిప్ మనకు బుక్కి యశ్వంత్ మౌండ్నీర్కి ఎలాగైనా గవర్నమెంట్ నుంచి స్పాన్సర్షిప్ కావాలి. అలాగే మన అథ్లెటిక్స్ ప్లేయర్ ఆలోజీ తెలంగాణ నేషనల్ అథ్లెటిక్స్ ప్లేయర్స్ ఆయన కూడా స్పాన్సర్షిప్ కావాలి గవర్నమెంట్ నుంచి. ఇదే కేటీఆర్ గారు రీట్వీట్ చేసిరు, ట్విట్టర్లో రెస్పాండ్ అవుతారు, కానీ ఇలాంటి వాటికి యాక్చువల్గా జనరల్గా చూస్తే మనకు రెస్పాండ్ ఉండదు. విద్యార్థులేమో ఇలా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిరగాల్సిన పరిస్థితి దొరుకుతుంది. కేపిహెచ్పి పోలీస్ స్టేషన్ పట్టులోని సాయినగర్ కాలనీ మొగల్స్ రెస్టారెంట్లో ఈ నెల 15న జరిగిన హత్య కేసులో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెస్టారెంట్ మేనేజర్ అరవింద్ చౌదరి జన్మదిన వేడుకలో రెస్టారెంట్ సెల్లర్లో హోటల్ మద్యం సేవించిన అరవింద్ గ్రూప్ రాజేష్పై విచక్షణారహితంగా దాడి చేశారని సీఐ కిషన్ కుమార్ చెప్పారు.
సెల్లర్ వద్దకు వచ్చిన రాజేష్ ను మధ్యమాత్రలో హోటల్ సిబ్బంది చితకబాదారని సీఎం తెలిపారు. మూడు గంటల పాటు కర్రలు ఐరన్ రాడ్లు వాటర్ పల్పుతో కొడుతూ చిత్రహింసలకు గురి చేసినట్లు వివరించారు. దెబ్బలు తాళలేక మరుసటి రోజు మృతి చెందినట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి మూడు సెల్ ఫోన్లు ఒక స్కూటీ కర్రలు ఐరన్ రాడ్లు వాటర్ పైపులు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్ కు పంపించినట్లు కేపీహెచ్పీసీ వెల్లడించారు. వాళ్ళు చేసినటువంటి అఫెన్స్ ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి హానబుల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ దీంట్లో అరవింద్ ఫస్ట్ అరవింద్ ఉన్నాడు, సెకండ్ వచ్చేసి రాకేష్, థర్డ్ వచ్చేసి హేమంత్, ఫోర్త్ వచ్చేసి మంజునాథ్ రెడ్డి, ఫిఫ్త్ వచ్చేసి రంజిత్, సిక్స్త్ వచ్చేసి శివరామరాజు, సెవెంత్ వచ్చేసి అమూల్య కుమార్, ఎయిత్ వచ్చేసి వంశీ, నైన్త్ వచ్చేసి రాజశేఖర్. టోటల్ 9 మెంబర్స్. వీళ్ళందరూ ఏం చేస్తుంటారు? వీళ్ళందరూ డిఫరెంట్ దీంట్లో ఇదే హోటల్లో ప్లస్ పక్కకు ఇంకోటి ఈ మొగల్స్ ప్యారడైస్ సంబంధించినటువంటి హోటల్ ఇక్కడ పూనం మాల్ దగ్గర కూడా ఉంది. ఇంకో బ్యాంచ్ అక్కడ వ్యక్తులు ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఒకే దగ్గర ఇంతకుముందు అమీర్పేటలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అందరు కలిసి ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దేశంలోని వివిధ యూనివర్సిటీల నకిలీ సర్టిఫికెట్లతో విద్యార్థులను విదేశాలకు పంపుతున్న 9 మందిని వరంగల్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వెల్లడించారు. వారి నుంచి 212 నకిలీ సర్టిఫికెట్లు, 6 ల్యాప్టాప్లు, 1 ఐప్యాడ్, 2 ప్రింటర్లు, 5 సిపిలు, 25 నకిలీ రబ్బర్ స్టాంపులు, 2 ప్రింటర్ రోలర్స్, 5 ప్రింటర్ కలర్ బోటిల్స్, లామినేషన్ మిషన్, 12 సెల్ ఫోన్లు, 10 లామినేషన్ గ్లాస్ పేపర్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులు దార అరుణ్, ఆకుల రవి, అవినాష్, మామిడి శ్రీకాంత్, అరంధుల మహేష్, మీర్చా అక్తర్, అలీబేగ్, మధిశెట్టి సచిన్, చిదాల సలోని, ఆలియస్ రాధా, పోగుల సుధాకర్ రెడ్డి, మామిడి స్వాతులను అరెస్ట్ చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. దక్షిణ ఆఫ్రికాతో 3 టెస్టుల సిరీస్ ఆడేందుకు ఆ దేశంలో టీమిండియా పర్యటిస్తుంది. తొలి టెస్ట్ వేదిక అయిన సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానంలో భారత ఆటగాళ్లు అడుగుపెట్టి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. మ్యాచ్ ప్రారంభానికి మరో 6 రోజులే మిగిలి ఉండటంతో ఆటగాళ్లంతా ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు. పిచ్ పరిశీలన నిమిత్తం మైదానంలోకి వెళ్లిన టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర కామెంట్ చేశాడు. పిచ్ పై ఉన్న పచ్చికను చూసి షాక్ గురయ్యానంటూ వ్యాఖ్యానించాడు. పిచ్ పై చాలా గడ్డి ఉందని, ఇలాంటి వికెట్ పై బ్యాటింగ్ చేయడం బ్యాటర్ కు సవాల్గా ఉంటుందని పేర్కొన్నాడు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా చలి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆస్తమా, బీపీ, మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక రోగులు, గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో అప్రమత్తత అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్లో చలి ఎంత ఎక్కువ ఉంటే అంతే స్థాయిలో ఈ వైరస్ బలపడి ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. చలి పెరుగుతున్న తరుణంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం విషయంపై డాక్టర్ విజయ్ భాస్కర్ తో మా ప్రతినిధి కుమార్. రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఇటు ఆస్తమా, బీపీ, ఊపిరితిత్తుల వ్యాధులతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే వృద్ధులు, బాలింతలు, ప్రెగ్నెన్సీ లేడీస్కి సంబంధించిన విషయంలో, చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. ఇక ఇదే నేపథ్యంలో ఒక దిక్కు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ప్రబలుతున్న నేపథ్యంలో ఇటు చలి, ఇంకోవైపు ఒమిక్రాన్ వేరియంట్ ప్రబలుతున్నది. సో దీనికి సంబంధించి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి సూచనలు తీసుకోవాలి, వాటికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు, సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో పాటు రెడీగా ఉన్నారు రవి హెలియస్ హాస్పిటల్ ఎంటీ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. డాక్టర్ గారు, ముఖ్యంగా చలికాలంలో మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది? సీజనల్ డిజీజ్ అంటాము. సీజనల్ డిజీజ్ అంటే మాన్సూన్ వింటర్ మధ్యలో వచ్చే వైరల్ డిజీజ్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ పాండమిక్, ఏదైతే COVID-19 మహమ్మారి ద్వారా మనకు ప్రబలే ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించుకోవాలి. చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఇప్పుడు డెంగ్యూ అలాగే మలేరియా ఫీవర్ లాంటి సిండమిక్ డిజీజ్ అంటాం. దీన్ని COVID-19తో పాటు డెంగ్యూ కానీ మలేరియా వస్తే అది వెరీ కాంప్లికేటెడ్గా డెత్ రేట్ పెరిగే ప్రమాదం ఉంది. అలా కొన్ని కేసులు మనం హైదరాబాద్లో చాలా హాస్పిటల్లో చూస్తున్నాం. ముఖ్యంగా రెండు రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినా, ఒకటి సిస్టమిక్ డిజీజెస్ మీద ఎఫెక్ట్ పడితే, ఒకటి లంగ్ డిజీజ్ మీద ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఈ SARS-CoV-2 అనే ఒక వైరస్, ఏదైతే డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ ఉంది, ఇప్పుడు ఒమిక్రాన్ అనే వేరియంట్, ఇవన్నీ ఒకటే ఫ్యామిలీకి చెందిన వైరస్లైనా ఇవి ముఖ్యంగా ఊపిరితిత్తుల మీద, రక్తనాళాలు, కణాల మీద ఎఫెక్ట్ చేసి ఊపిరితిత్తుని డ్యామేజ్ చేయడం వల్ల తద్వారా వివిధ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో బాడీలో వాటి
వ్యాప్తి చెంది తీవ్రత పెంచి మనిషిని చంపే అవకాశం ఉంటుంది. సో ఇదొక సైడ్ అయితే, రెండో సైడు మన ఈ సీజనల్ డిజీజ్, చలికాలం వర్షాకాలం చలికాలం వేరియేషన్లో మనకు పక్కనుండే కుంటలు కానీ లేకపోతే చిన్న చిన్న టైర్లలో కానీ ఎక్కడైనా మనకు నీరు నిలిచినప్పుడు దోమల వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. ఇది ఎడిస్ అయినా ఎలిక్స్ అయినా ఏ ఒక ఏదైతే మస్కిటో ఉందో ఈ మస్కిటో బైట్ ద్వారా ఈ యొక్క డెంగ్యూ కానీ మలేరియా కానీ ప్రజలకు వస్తుంది. తద్వారా క్రిటికల్గా అంటే ఎప్పుడైతే ఈ వైరస్ బాడీలోకి ఎంటర్ అవుతుందో ఇది రక్తంలోని కణాలు ఉంటాయి, ప్లేట్లెట్స్ అంటాం. ఆ ప్లేట్లెట్స్ మన బాడీలో రక్తం యొక్క క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని స్టేబుల్గా నార్మల్గా మెయింటైన్ చేయబడుతుంది. తద్వారా మనకు బ్లీడింగ్ డిజార్డర్స్ కాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది మొత్తం మీద డాక్టర్ గారు సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, అలాగే కరోనా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే చలికాలంలో ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలంటే దానిపై ఇప్పటి వరకు డాక్టర్ గారు వివరించారు. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి సిటీవీ న్యూస్.